వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీకాకుళంలో వివిధ కళాశాలల విద్యార్థినులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపినటువంటి ఘటన నేపథ్యంలో శ్రీకాకుళంలో ప్రియాంకారెడ్డికి సంఘీభావంగా విద్యార్థినులు పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ చేపట్టారు. దీనిలో క్యాండిల్ ఉపయోగించి ప్రియాంకారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు దేశంలో ఉండేటటువంటి మహిళల పట్ల తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగిస్తున్నాయి. స్వేచ్ఛగా మహిళ రోడ్డు మీద తిరగలేనటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ప్రియాంకారెడ్డి లాంటి ఒక డాక్టర్, అంటే హైలీ ఎడ్యుకేటెడ్ మహిళ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రాణానికి భరోసా లేనటువంటి పరిస్థితి హైదరాబాద్లో జరిగింది. ఇట్లాంటి ఘటనలు ఏ రకంగా చూస్తారు మీరు? అసలు ఇలాంటివి జరిగిన వాడిని కఠినంగా శిక్షించాలి. ముందుగా ఇలాంటివి జరిగాయి అని ఎప్పుడైతే, ఇప్పుడు మాకే, మేము ఎక్కడో ఉంటాం మాకే తెలిసింది అని అంటే రోడ్డు మీద ఉన్న పోలీసులకి, మిగతా సభ్యులకి ఇంకా త్వరగా తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ పనిని మనం మొదలు పెట్టాలి. అంతేగాని జరిగింది చూద్దాము అని అనుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు బయటకు పంపించడానికి భయపడుతున్నారు. ఇలాంటి ఒక ఆడపిల్లకి, అంత వయసు గల ఆడపిల్లకి ఒక డాక్టర్ అయి ఉండి ఆవిడే ఇలాంటి బాధకి గురయ్యింది అని అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మా చంద్రు అసలు సైకిల్ మీద వస్తారు, నడుచుకుంటూ వస్తారు, చాలామంది వాక్ వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తప్పుడుగా ఆలోచించారు. అలాంటి వాడికి నడి రోడ్డున అందరూ చూస్తుండగా ఉరితీస్తే అప్పుడు మిగతా వాళ్ళు భయపడతారు. మాకు కూడా ఒక రక్షణ వచ్చినట్టు ఉంటుంది, మా ఆడపిల్లలకు కూడా. ఏటమ్మా మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు నలుగురు నిందితులు కూడా దొరికారు ప్రియాంకారెడ్డికి సంబంధించి, వారికి ఎలాంటి శిక్ష ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? వాళ్ళకి జైల్లోని కూర్చోబెట్టేసి తినిపించడాలు, మేపడాలు అలాంటివి కాకుండా వెంటనే వాళ్ళని హ్యాంగ్అవుట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అసలు ఇన్సిడెంట్స్ అవుతుంటే మా అమ్మాయిలకి ఇంత ఫ్రీడమ్ వచ్చి మేము ఇంత చదువుకొని ఎక్కడైనా వెళ్ళాలంటే మాకే భయం వేస్తుంది. ఎందుకంటే అంత ఎదిగా తయారవుతున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని ఎంత త్వరగా హ్యాంగ్అవుట్ చేస్తే అంతే మంచిది. వాళ్ళకి మేపడం కన్నాను ఎంత వీలైతే అంత త్వరగా హ్యాంగ్అవుట్ చేస్తే నిజంగా అందరూ రియలైజ్ అవుతారు. ఇంకాను వాళ్ళకు కూడా అలర్ట్ అవుతారు, పోలీసులు వెంటనే చర్య తీసుకుంటున్నారు అని అలర్ట్ అవుతారు. ఇంకా అప్పుడు మేము అమ్మాయిలం కూడా మళ్ళీ నువ్వు బయటకు వెళ్ళి ఫ్రీడమ్గా ఉండడానికైనా మేము ట్రై చేయగలుగుతాం. మేము ఇంత చదువుకొని అంత ఎడ్యుకేట్ అయ్యి అబ్బాయిలకి భయపడిపోయి మా యొక్క స్టడీస్ కానీ మా యొక్క కెరియర్ కానీ నాశనం అయిపోతుంది వాళ్ళ నుండి. సో వీళ్ళు ఇప్పుడే త్వరగా యాక్షన్ తీసుకున్నట్టయితే నిజంగా చాలామంది అమ్మాయిలు లైఫ్ వాళ్ళు సెటిల్ అవుతారు. ఇంకా చాలామందికి బుద్ధి వస్తుంది, అంటే చెప్పుతో కొట్టినట్టు అవుతుంది అమ్మ, చాలా బాగా ఉంటుంది. అమ్మ మీరు చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు చాలా చట్టాలు ఉన్నాయి కదా మహిళల రక్షణకు సంబంధించి, కానీ ఇవి తరచూ జరుగుతున్నాయి. ఒకసారి ఇప్పుడు దొరికినటువంటి వారికి ఉరిశిక్ష వేసినా ఇంకోటి వేసినా మళ్ళీ జరుగుతున్నాయి. ఇట్లాంటివి నియంత్రించాలంటే ఏం చేయాలి? అలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయిన ప్రియాంకారెడ్డిని అలా చేస్తే పేద ప్రజలు ఎంతో మంది, మన శ్రీకాకుళమే కాదు ఇలాంటి జిల్లాలు ఎన్నెన్నో ఉన్నాయి, అలాంటి జిల్లాలో ఉన్న పేద ప్రజలందరికీ ఎన్నెన్నో జరుగుతాయి కదా. కనుక ఉరిశిక్ష అనేది నిజమైన శిక్ష కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా పూర్తిగా వాళ్ళు శిక్ష అనుభవించకుండా పైలోకానికి వెళ్ళిపోతే వాళ్ళకి కింద జరుగుతున్న అన్నీ నిందితులు అవన్నీ ఎలా తెలుస్తాయి? కనుక వాళ్ళకి చెయ్యో కాలో నరికి వాళ్ళకి శిక్ష అంటే ఏంటో అనుభవించాలా, జీవితాంతం అనుభవించాలి. మనమంటూ మనమే చనిపోతే బాగున్న ఇంకొకరి చేత ఎందుకు చనిపోవాలి అనే అనిపించాలి వాళ్ళ మనసుకి. కనుక ఇకపై నుండి కూడా ఇలాంటి జరగకుండా మన పోలీసులు మన శ్రీకాకుళం నుండి కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రియాంకకి ఇలా అవడం వల్ల చాలా బాధపడుతున్నాం మేమందరం. ఇది మొత్తానికైతే వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి పైన అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనను దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా మహిళా లోకం తనకు రక్షణ కావాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళంలో విద్యార్థులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు ఇప్పుడు ఉండేటటువంటి చట్టాలకు మరింత పదును పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ప్రియాంకారెడ్డి హత్య కేసులు ఎవరైతే నిందితులు దొరికారో వారందరినీ కూడా కఠినమైనటువంటి శిక్షలు వేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.